అక్రమ సంబంధంతో బతను కడతేర్చిన భార్య అనంతపురం జిల్లా ధర్మవరంలో ఘటన వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా ధర్మవరంలో మద్దిటి నాగేంద్ర అనే వ్యక్తిని హత్య చేయడం జరిగింది ఈ హత్య కేసును 24 గంటల్లోనే ధర్మవరం పట్టణ పోలీసులు ఛేదించారు పాత్రికేయుల సమావేశంలో డిఎస్పీ రమాకాంత్ మాట్లాడుతూ మృతుడి గ్రామం రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామం మద్దిటి నాగమణికి మట్టా కేశవానే ఆటో డ్రైవర్ వరసకు తమ్ముడు ఆటో నడిపి వచ్చిన డబ్బులను నాగమణికి ఇస్తూ ఉండేవాడు అలా ఆమెతో వరసకు అక్కైన అక్రమ సంబంధం ఏర్పడింది భర్త నాగేంద్రకు విషయం తెలియడంతో కుటుంబ పెద్దలతో కలిసి ఇద్దరిని మందలించడం జరిగింది అయినా తీరు మార్చుకోక ఇద్దరు కలిసే అవకాశం లేదని భావించి భర్తను హత్య చేయాలని పన్నాగం రచించి హత్య చేయడం జరిగిందని డిఎస్పీ రమాకాంత్ తెలిపారు ఈ కేసుకు సంబంధించిన వివరాలు డిఎస్పీ అందిస్తారు ఒక మర్డర్ జరిగింది అని కంప్లైంట్ వచ్చింది అంటే ఆ రోజు నైట్ మిడ్ నైట్ ఇప్పుడు 9:30 ఆ ప్రాంతంలో జరిగింది మనకు 12:00 గంటకు ఆ ప్రాంతంలో వచ్చింది ఇమీడియట్గా సిఐ టౌన్ సిఐ ఎస్ఐసి తర్వాత అది కొద్దిగా శ్రీకాకుళంకి సమీపంలో ఉంది కాబట్టి శ్రీకాకుళం ఎస్ఐ రామగిరి ఎస్ఐ అందరూ వచ్చి అక్కడ పంచనామా జరిపి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మొత్తం కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఆ కేసులో సంబంధించి ఈరోజు అంటే అరెస్ట్ చూపిస్తున్నాము నిన్న మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో సదరు మృతుడు నాగేంద్ర అతని భార్య మీద అనుమానంతో మనము ట్రాక్ చేయగా ఆయన అతని భార్య నాగమణి మరియు అతనితో ఆమెతో అక్రమ సంబంధం ఉన్న కేశవ ఇంకో అతను అదే మేడాపురం గ్రామస్తుడు బాబు ఇంకా అనంతపురం సంబంధించిన ఇంకొక బాబు అతను అందరికి ముగ్గురు కలిసి ప్లాన్ చేసి అతన్ని మట్టుపెట్టడం జరిగింది దీంట్లో భాగంగా ఈమె నాగేంద్ర భార్య అంటే డిసీజ్డ్ భార్య వేరే అతనితో కేశవ అనే అతనితో అక్రమ సంబంధం ఉండడం వల్ల ఇతను భర్త అడ్డు చెప్పడంతో ఎలాగైనా అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో ఆమె కుటుంబ సంఘంలో పెట్టిన 60,000 ఇంకా వేరే మేడాపురంలో తన సొంత 2 సెంటర్ స్థలం కూడా అమ్మేసి దానికి సంబంధించిన డబ్బులు కూడా ఇస్తానని చెప్పి వీళ్లను ఆ డబ్బు ఆశ చూపించేసి ఇంకా అనంతపురంలో ఇంకొక బాబు సహాయంతో 4వ తేదీ అతనికి మృతుడికి బాగా మద్యం తాపించేసి అక్కడికి తీసుకెళ్ళి అతను పూర్తిగా మద్య మధ్యలో ఉన్నప్పుడు పెద్ద బండరాయితో అతనికి మొహం మీద ఛాతీ పైన కొట్టేసి అక్కడే స్పాట్లో మర్డర్ చేయడం జరిగింది దాన్ని మనము వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా నిన్న మధ్యాహ్నం మన ప్యాజెంట్ సమీపంలో అతని భార్య నాగమణి మరి మేడాపురం గ్రామస్తులు బాబు అనంతపురం సంబంధించిన బాబు ఇంకొక అతను కేశవ ఈ నలుగురిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది.